వెల్కమ్ టు వైఆర్ టీవీ నేను రంజిత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ప్రతి అంశాన్ని కూడా రంజిత్ మీ అందరికీ చాలా క్లారిటీగా చూపించాడు ఎందుకు నేను ఇప్పుడు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న అనేక అంశాల గురించి లోతుగా గ్రౌండ్ లెవెల్లోకి వెళ్లే ప్రయత్నం అయితే చేశాను దాదాపుగా పదకొండు రోజుల పాటు పూర్తి స్థాయిలో కూడా హైదరాబాద్లో తార్నాకలం మొదలైన ప్రస్థానం ఛత్తీస్గఢ్ తెలంగాణ బార్డర్ వరకు పూర్తి స్థాయిలో కూడా వెళ్ళింది అంటే ఒకసారి ఆలోచించండి నిజమైన జన జర్నలిజాన్ని మీకు అందిస్తా జర్నలిజానికి సంబంధించిన విలువలు కట్టుబాట్లు దాంతో పాటు ప్రజలకు జరుగుతున్న అనేక అన్యాయాలు ప్రభుత్వం చేస్తున్న వ్యతిరేకమైన పాలన ప్రజలకు ఇష్టం లేని పాలనకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా నేను చర్చించా కొన్ని సందర్భాలలో కొన్ని చోట్లకు వెళ్ళినప్పుడు ఏమిరా ఈ పరిపాలన ఎందుకురా ఈ పరిపాలన అనే పరిస్థితి ఏర్పడింది ఇక దాంతో పాటు ముఖ్యంగా మీకు చెప్పాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి మిత్రులారా మీ అందరితో కూడా షేర్ చేసుకుంటున్నాను తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరిగిన కొన్ని అంశాలలో ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కనీ విని ఎరగని రీతిలో కూడా ఆ ఊహించలేని చాలా అంశాలు కూడా మన ముందుకైతే కనిపించాయి ఆ విషయాలన్నింటినీ కూడా మీతో పంచుకోబోతున్నాను ఎస్ మీ అందరికీ తెలుసు టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా చాలా మందికి చెప్తున్నారు సబ్స్క్రైబ్ చేయండి పాటు షేర్ చేయండి లైక్ చేయండి పూర్తి స్థాయిలో కూడా ప్రతి అంశాన్ని కూడా యావత్ తెలంగాణ ప్రజలందరికీ కూడా మీ ముందుంచే ప్రయత్నం అయితే చేస్తాం ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఉంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక అంశాలకు సంబంధించి కూడా చర్చించుకోబోతున్నాం ఎన్నికల కోడ్ వల్ల పూర్తి స్థాయిలో పోలీసుల చెకింగ్ కావచ్చు లేకపోతే సెంట్రల్ బలగాలకు సంబంధించి మీరు చూస్తారు దానితో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరిగే సభలు సమావేశాలు దాంతో పాటు ఎమ్మెల్యే అభ్యర్థుల దగ్గరికి వస్తున్న కార్యకర్తలు నిజంతో వస్తున్నారా లేకపోతే డబ్బు పంచుతే వస్తున్నారా ఇప్పుడు ఈ రోజు నేను చర్చించబోతున్నా ఎస్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న కొన్ని కోణాలు చాలా విచిత్ర విచిత్రంగా ఉండవచ్చు కానీ వాస్తవం మాత్రం ఒకటే ఎక్కడైనా డబ్బుతో నడుస్తుంది సొసైటీ అనేది కళ్ళ కట్టినట్టుగా కూడా చూసే ప్రయత్నం అయితే చేసినాం కాబట్టి గ్రౌండ్ లెవెల్ కి సంబంధించి ఏం జరిగింది గ్రౌండ్ లెవెల్లో జరిగిన పరిణామాలు ఏంటి వాటికి సంబంధించిన అంశాలు ఏంటి అనేది కూడా మీ ముందుంచే ప్రయత్నం అయితే చేస్తున్నాను నిజానికి దాదాపుగా నేను పదకొండు రోజులలో ఒక అద్భుతమైన వీడియోనైతే అయితే చిత్రీకరించిన వీడియోకి సంబంధించి మీ ముందైతే ఉంచే ప్రయత్నం అయితే చేస్తున్నాను అయితే చాలా మందికి సంబంధించి ఆ వీడియో దాదాపుగా దాదాపుగా ఏంటి అంటే ఒక పూర్తి స్థాయిలో కూడా ఒక రెండు లక్షల పైగా కూడా దాన్ని వీక్షించిన పరిస్థితి ఎందుకంటే తెలంగాణలో గిరిజన బ్రతుకులు ఎట్లున్నాయి అనే అంశానికి సంబంధించి నేను చూపించే ప్రయత్నం అయితే చేసిన దాంతో పాటుగా అనేక అంశాలను కూడా మేము ముందుంచే ప్రయత్నం అయితే చేస్తున్నాం వాటన్నింటినీ కూడా ఒకసారి మనం చర్చించుకుందాం ముఖ్యంగా కూడా గుర్తుపెట్టుకోండి ఆ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న అనేక అంశాలకు సంబంధించి కూడా మేము ముందుంచే ప్రయత్నాలు అయితే చేస్తున్నా పూర్తిగా కూడా తెలంగాణలో ఆ కాకతీయ యూనివర్సిటీలకు సంబంధించి విద్యార్థి నాయకులు ఎందుకు అసంతృప్తిగా ఉన్నారు వాళ్ళు ఉండాల్సిన అవసరం ఏంటి అనే విషయాన్ని కూడా మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఎందుకంటే కాకతీయ యూనివర్సిటీ ఒక ఉస్మానియా యూనివర్సిటీ ఒక్కటే కాదు తెలంగాణ కోసం పనిచేసింది తెలంగాణలోని అన్ని యూనివర్సిటీలు అన్ని విద్యా సంస్థలు అన్ని చోట్ల కూడా విద్యార్థులు కథం దొక్కుతూనే తెలంగాణ వచ్చింది ఆ తెలంగాణలో కాకతీయ యూనివర్సిటీ అనేది కూడా ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉన్నది అలాంటి యూనివర్సిటీలలో విద్యార్థులు బీఆర్ఎస్ విద్యార్థులు చాలా అసంతృప్తి సెగతో ఉన్నారు అనేక రకాలుగా అక్కడ వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కూడా మీకు అర్ధరాత్రి వరకు కూడా అక్కడ వీడియో తీసి దాన్ని మీకు చూపించే ప్రయత్నం అయితే చేశాను ఇక దాంతో పాటుగా మరొక అంశం ఏంటంటే మీరు ప్రతిసారి సమ్మక్క సారక్క ఎందుకంటే తెలంగాణలో అద్భుతమైన ఆ పుణ్య గిరిజన జాతరగా చెప్పుకునే సమ్మక్క సారలమ్మ జాతరకు మీరు అందరూ వెళ్తా ఉంటారు ఆ జాతరకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రతి ఏటా కూడా రెండు వేల పద్దెనిమిదిలో ఆ కొన్ని వంద ఏంటి అంటే దాదాపుగా రెండు వందల యాభై కోట్లు అనుకుంటా బహుశా ఇట్లా కోట్లాది కోట్లాను రూపాయల పూర్తి స్థాయిలో కూడా ప్రజలకు సంబంధించి మేము అక్కడ కేటాయిస్తున్నాం సౌకర్యాలకు సంబంధించి ఏమున్నది నిజంగా అలాంటిది ఉన్నదా లేదా అనేది కూడా ఆ చెప్పే ప్రయత్నం అయితే చేస్తా ఇక దాంతో పాటుగా మరొక అంశం ఏంటంటే గిరిజన పల్లెలలో కూడా నిరసన సెగలైతే తాకుతున్న పరిస్థితి అయితే కనబడ్డది అంశాన్ని కూడా మీ అందరికీ చూపించే ప్రయత్నం అయితే ఇక ప్రధానంగా మిత్రులారా గుర్తు పెట్టుకోరు ఈ రోజు నేను ఒక అంశాన్ని అయితే తెర మీదకి తీసుకొచ్చాను ఇది మీ అందరికీ తెలిసిన విషయమే ఇది ఎక్కడో కాదు మారుమూల ప్రాంతంలో ఎట్లున్నాయి గిరిజన బ్రతుకులు అభివృద్ధి జరుగుతుందా లేదా అనేది మనం చర్చించుకున్నాం కానీ అనూహ్యంగా కూడా ములుగు జిల్లా మీకు ఒక్కసారి చూపించే ప్రయత్నం చేస్తా ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే తెలియదు వాళ్ళకు కనీసం టీవీ అంటే ఏంటో కూడా తెలియని పరిస్థితులలో అక్కడి ప్రజలు ఉన్నారు అంటే నాకు చాలా బాధ వేసింది ఎందుకు అంటే కనీసం వాళ్ళకు కేసీఆర్ అంటే ఎవరో తెలియదు వాళ్ళకు ఎవరూ తెలియదు అంటే నాకే చాలా ఎందుకు అంటే ఇంత దారుణంగా ఉందా వ్యవస్థ అనేది ఒక్కసారి మీకు కానీ ఎస్

మంత్రులు తెలుసా కలెక్టర్ ఇప్పుడు పెళ్ళైతే అయితే లక్ష రూపాయల పైసలు ఇస్తాను ఇస్తా రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసా ఇక డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఇస్తారు తెలుసా పెద్ద పెద్ద ఇల్లు కదా అవి ఇస్తారు ఇల్లు చూసారు కదా పెద్ద తెలియదా పోనీ ఇక్కడ మీకు ఏదైనా వరదలు వచ్చినాయనుకో పదివేలు ఇచ్చేది తెలుసా అది పోనీ మీకు హెల్త్ కి ఏమైనా ప్రాబ్లమ్ అయితే డాక్టర్ వచ్చి తీసుకెళ్లి టాబ్లెట్లు ఇస్తారు అవి వాడతారా ఇక్కడ మీరు

ఎట్లుండే నా పల్లే అనే పాట గుర్తుంది కదా ఈ యొక్క వీడియోని చూస్తే మీకు అర్థం కావాలి ఎందుకు నేను చెప్తున్నా అంటే ఇప్పుడు గిరిజన గ్రామాలలో కనీసం రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుండ్ల చంద్రశేఖర్ రావు అంటే ఎవరో తెలియని పరిస్థితిలో ఉన్నది అంటే ఒకసారి మీరే ఆలోచించాలి మిత్రులారా నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఈ రోజు గిరిజన ప్రాంతాలలో కొండ ప్రాంతాలలో ఆదివాసీ ప్రాంతాలలో అనగారిన వర్గాలకు సంబంధించి తెలంగాణ ఛత్తీస్గఢ్ బార్డర్ సంబంధించి అక్కడ నుండి వచ్చిన గిరిజనులకు సంబంధించి కనీస సౌకర్యాలు కొండ ప్రాంతాలలో వాళ్ళు ఉండే నివాసమైన యోగ్యాల కావ అత్యంత భయంకరంగా ఉన్నాయి దాదాపుగా కొన్ని కిలోమీటర్ల పాటు నడిచి వెళ్లిన దుస్థితి కనబడింది నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే వచ్చిన తెలంగాణలో జరుగుతున్న అంశానికి సంబంధించి అరవై ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఎవరో తెలియలేని పరిస్థితులలో గ్రామాలు ఉన్నాయి లేకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లమని అధికారులకు సంబంధించి ఒక వ్యవస్థ కలెక్టర్ నుండి కాదు సిఎస్ నుండి మొదలుపెట్టి తే గ్రామీణ ప్రాంతాలలో ఉండే పంచాయతీ కార్యదర్శులు లేకపోతే ఇతరత్రు ఎవరైనా కావచ్చు అంత స్థాయికి ఉన్నది కదా మరి వాటన్నింటికి సంబంధించి ఎందుకు పూర్తి స్థాయిలో వాళ్ళకు సంక్షేమ పథకాల గురించి అధికారులు చెప్పలేకపోతున్నారు గిరిజన ప్రాంతాలు గిరిజన తెగలైనంత మాత్రాన వాళ్ళకి ఎందుకు ఈ విధంగా జరుగుతున్నది అనేది ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి కనబడుతుంది నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే మిత్రులారా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి జరిగిన ఈ అంశం చాలా ఆశ్చర్యకరంగా ఉన్నది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు దానికి సంబంధించిన అంశాన్ని కూడా నేను చెప్పే ప్రయత్నం అయితే